హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను ఒక రిక్వెస్టెడ్ వీడియో చేస్తున్నాను. నన్ను రసం పౌడర్ ఎలా చేసుకోవాలో చూపించమని అడిగారు, కాబట్టి ఈరోజు నేను రసం పౌడర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అలాగే ఆ రసం పౌడర్ని యూజ్ చేసి టొమాటో రసం కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది బిగినర్స్ కోసం. ముందుగా పాన్ తీసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వచ్చి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో ధనియాలు వేసుకోవాలి. ఈ ధనియాలు కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్రని కూడా మనం కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. నేను ఆవాలు వేసుకున్నానండి. మీకు కరెక్ట్గా మెజర్మెంట్ కావాలి అంటే ఇంగ్రీడియంట్స్ది నేను నా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఈ ఆవాలు కూడా కొంచెం సేపు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మెంతులు వేసుకోవాలి, మిరియాలు, ఇవన్నీ వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. అంటే ఇది ఒకదాని తర్వాత ఒకటి మనం కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను మిర్చి వేస్తున్నానండి. ఇది వచ్చి కాశ్మీరీ చిల్లీస్, అంటే బడ్గ మెన్షన్కాయ అంటారు ఇక్కడ కర్ణాటకలో. మీకు ఇవి దొరకకపోతే మీరు నార్మల్ రెడ్ చిల్లీ వేసుకోవచ్చు, గుంటూరు మిరపకాయలు అంటారు కదా అవి వేసుకోవచ్చు. ఈ మిర్చి వచ్చి కొంచెం ఫ్రై అవ్వాలండి. అంటే అది మనం పట్టుకుంటే గట్టిగా అవ్వాలి, అప్పుడే అది ఫ్రై అయినట్లు. దీన్ని సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే మనం వేసిన ఈ పప్పులన్నీ కూడా మాడిపోతాయి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా ఫ్రై అవ్వాలండి. అంటే కరివేపాకు కూడా క్రిస్పీగా అవ్వాలి, అప్పుడు దాకా మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ రకంగా మనం అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను పసుపు వేస్తున్నాను. అలాగే కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను. వీటినన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే మనం వేసుకునే ఈ పప్పులన్నీ కూడా బాగా ఫ్రై అయిపోవాలి, కలర్ అనేది చేంజ్ అయిపోవాలి. అప్పటి వరకు మనం సిమ్లో ఉంచుకొని వీటన్నిటినీ మనం ఫ్రై చేసుకోవాలి. ఈ కాశ్మీరీ చిల్లీస్ యూస్ చేయడం వల్ల మంచి కలర్ వస్తుందండి. ఒకవేళ అది దొరకకపోయినా కూడా నార్మల్ గుంటూరు మిర్చి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. వీటిని అన్నిటినీ మనం చల్లార్చుకోవాలి. అంటే చల్లగా అయిన తర్వాతనే మనం మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు నేను వీటిని మిక్సీలో వేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేస్తాను. రసం పౌడర్ రెడీ అయిపోయిందండి. ఈ రసం పౌడర్తో మనం ఏ రసమైనా, అంటే టొమాటో రసం కానీ, మిరియాల రసము, ఇంకా చింతపండు రసం, దేంట్లోనైనా మనం యూస్ చేసుకోవచ్చు. ఆ రసంకి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఈ పౌడర్ని యూస్ చేయడం వల్ల. దీన్ని వచ్చి మీరు ఏదైనా డబ్బాలో కానీ దేంట్లోనైనా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఆ ఫ్లేవర్ చాలా రోజుల వరకు అలానే ఉంటుంది. అంటే బయట పెట్టుకున్నామంటే కొన్ని రోజులకి ఈ రసం పౌడర్ ఫ్లేవర్ అంతా పోతుంది, కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను ఇప్పుడు ఈ రసం పౌడర్ని యూస్ చేసి రసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది బిగినర్స్ కోసం అండి. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. నేను 2 కప్స్ వాటర్ వేసుకున్నాను. నేను ఒక 5 టొమాటోస్ తీసుకున్నానండి. ఈ రకంగా ఘాట్లు పెట్టుకున్నాను టొమాటోస్ని.
ఇట్లా గాట్లు పెట్టుకొని దీన్ని కుక్కర్లో పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మనం దాన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాయిల్ అయిన ఈ టొమాటోస్ పైన ఉండే స్కిన్ని మనం తీసేసేయాలి. అంటే మనం ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఈజీగా స్కిన్ అనేది వచ్చేస్తుంది. మనం దీన్ని ఇట్లా మ్యాష్ చేసుకోవాలండి, మ్యాషర్తో మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అందులో ఆయిల్ వేసి తాలింపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఇంగువ వేసుకుంటున్నానండి. రసంలో ఇంగువ వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. దీన్ని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదండి మ్యాష్ చేసుకొని టొమాటోస్ని, వాటిని వేసుకోవాలి. అంటే మీకు కావాలంటే దాన్ని స్ట్రెయిన్ చేసేసుకొని వడగట్టుకోవచ్చు. నేను అట్లా వడగట్టకుండా నేను డైరెక్ట్గా వేసేసుకున్నాను. ఇందులో మనము బాయిల్ చేసినప్పుడు కుక్కర్లో ఉన్న వాటర్నే మళ్ళీ దీంట్లో మనం వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ వేసుకోవాలండి. ఈ రసానికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేయాలండి. ఇది వచ్చి బాగా ఒక పొంగు వచ్చే వరకు మనం దాన్ని కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ రకంగా రావాలి. ఇలా వచ్చిన తర్వాతనే మనం రసం పౌడర్ వేయాలి. నేను 1 టీ స్పూన్స్ వేస్తున్నాను. ఈ రసం పౌడర్ వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి రసంకి. మీరు దీన్ని ఏ రసంలోనైనా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఈ రసం పౌడర్ని ఒక టైట్గా ఉండే బాక్స్లో పెట్టేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. చూడండి, మన టొమాటో రసం రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ, బిగినర్స్ కోసం నేను చూపించాను. మీరు కూడా తప్పకుండా ఆ రసం పౌడర్ని ట్రై చేసి దాంతో రసం చేసి టేస్ట్ ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.